Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. Steve.
ప్రతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కుడివచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా వెనుకున్న దావిజన్ భాస్కర్ గారికి, యేసురత్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇటు సమయమున ప్రభుతో కలిసి మనందరం ఇలా మరి ఆనందించే కృపనిచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభు ఒక్కసారి మనం మహిమ పరుగుదాం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనముల నుండి న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తీసి ఉంచుదాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము. ఒకనొక సమయమున ఆఫ్రికా అనే ఒక దేశంలో ముగ్గురు యవనస్తులు వారు ప్రార్థన చేస్తున్నారు. ముగ్గురు యవనస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ పని మీద చుట్టుపక్కల ఉన్న దేశస్తులు ఆయా దేశాలకు వెళ్తున్నారు. ఒకరోజు ముగ్గురు యవనస్తులు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, అయ్యా మాకు అన్నీ ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి ఆస్తి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ కలరేంటయ్యా మాకు నలిపించావు అని ప్రార్థన చేస్తున్నారు. ఏంటంట కలరేంటయ్యా ఆఫ్రికా వాళ్ళకి నలిపించావు, నీగ్రో వాళ్ళు నల్లగుంటారు కదా, ఏంటయ్యా బాగా కలరే కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, కొద్ది మేము ప్రాజెక్ట్ వర్క్ మీద ఆయా దేశాలు వెళ్తుంటే మమ్మల్ని ఒరే నీగ్రో వాళ్ళు వచ్చారా, ఒరే ఆఫ్రికా వాళ్ళు వచ్చారా అని మమ్మల్ని హేళన చేస్తున్నారయ్యా, కొద్దిగా ఈ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే ప్రభు అని ముగ్గురు యవనస్తులు దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. వినండి జాగ్రత్తగా. ముగ్గురు యవనస్తులు మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, నాయనా ఏంటి నీ కోరిక అంటే, ప్రభువా ఈ కలర్తో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను నన్ను కొద్దిగా తెల్లగా మార్చయ్యా, నల్లగున్న నన్ను తెల్లగా మార్చయ్యా అని చెప్పి ఎప్పుడైతే అడిగాడో, ఇప్పుడు ప్రభు వాడిని ముట్టి తెల్లగవ్వాలి అనగానే వాడు నలుపు నుండి తెల్లగా మారాడు. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. రెండో వ్యక్తిని కూడా ముట్టి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నాయనా ఏంటి నీ కోరిక, నీకేం కావాలి? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మొదటి వ్యక్తి అడిగాడు చూసావా, సేమ్ యాస్టీస్ నా నలుపును తీసి తెలుపు ఇవ్వయ్యా అని అడిగాడు. సరే నీకు ఏది కావాలో అది నీకు జరుగునుగాక అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా నల్లగున్నవాడు తెల్లగా మారిపోయాడు. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. నాయనా ఏంటి నీ కోరిక అంటే, ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ పెద్ద పెద్ద కోరికలు అడిగారు, అంత కోరికలు నేను అడిగేంత దమ్ము నాకు లేదు, కానీ నా కోరిక ఏంటంటే వాళ్ళిద్దరిని నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేసావు కదా, నా కోరిక చెప్తున్నా విను, మళ్ళా వాళ్ళిద్దరిని నల్లగా చేసే. హల్లెలూయా. ఏంటంట అది కాదురా నాయన, నీకేం కావాలి అంటే, నా సంగతి తర్వాత అయ్యా, నా కోరిక ఏంటంటే తెల్లగా అయిపోయారు చూసావా, మళ్ళీ వాళ్ళు నల్లగా మార్చే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ కోసం వాళ్ళ ప్రార్థన చేయటం మాని పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మొదలెడతా ఉంటారు. ఎందుకండి ఆ ప్రార్థన? అలాంటి వ్యర్థపూరితమైన ప్రార్థనలు ప్రభు యాక్సెప్ట్ చేయడు, అలాంటి ప్రార్థనలు ప్రభు వినడు. నీ కోరిక ఏంటి, నీ బాధ ఏంటో ప్రభుకి చెప్పుకో. పక్కన వాళ్ళ సంగతి నీకెందుకు, పక్కన వాళ్ళు ఎలాగుంటే నీకెందుకు, పక్కన వాళ్ళ సంగతి మనకు అనవసరం. నీ కోరిక ఏంటో ప్రభుకు చెప్పు. నీ కోరికను ప్రభు, నీ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అఫీషియల్గా బైబిల్లో నమోదైన ప్రార్థనలు 221 ప్రార్థనలు. ఈ అఫీషియల్గా నమోదైన ప్రార్థనలో ఒక్కొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే, గత శుక్రవారం మనం ఒక ప్రార్థన గురించి మనం ధ్యానం చేశాం. ఏం ప్రార్థన అది? నిన్న శుక్రవారం ఒక డిఫరెంట్ సందేశాన్ని మనం విన్నాం. అదేంటో తెలుసా? ముయ్యబడిన తలుపు వెనక దేవుడు అద్భుతమైన శక్తి దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన శుక్రవారం వచ్చిన వారి మీద చాలామంది ఉన్నారు, వారితో ప్రభు స్పష్టంగా మాట్లాడారు. ముయ్యబడిన తలుపు, దాని వెనక దేవుడు అద్భుతమైన శక్తిని, ఎన్నో కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో డిఫరెంట్ ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. ఈరోజు నా వాక్యం ఎవరి గురించి అంటే, హక్సా అనే ఒక స్త్రీని గురించి మీతో మాట్లాడటానికి ప్రభు పెద్ద ప్రేరేపితున్నాయి. నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. పేరేంటండి? హక్సా. ఆమె పేరు హక్సా. ఇప్పుడు ఆమెలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఆమె గురించి ధ్యానం చేసే ముందు కొన్ని వచనాలు నా కొరకు మీరు చదివి వినిపించండి. న్యాయాధిపతుల గ్రంథం 1
జాగ్రత్తగా వినండి. వర్తమానం ప్రతి బిడలకి దేవుడు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం కానుండి 15వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుందాం. కాలేబు కిరియత్ సెఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయులు దానిని పట్టుకునేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలనని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరకు మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చదవబడిన ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ప్రభు మాట్లాడి బలపరచునుగాక. ఆమె ఈ సందర్భం దీన్ని విశ్లేషించే ముందు రెండు మాటలు, రెండు స్టోరీ, రెండు విషయాలు మీతో మాట్లాడాలి. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసలో ఉండి దేవుని కృప చెప్పున ఆ ఐగుప్తు బానిసలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఎట్టికేళకి ఐగుప్తు నుండి వారు, ఈజిప్టు నుండి వారు బయటకు వచ్చేసారు. ఇజ్రాయేలీలు బయటకు వచ్చేసిన ఆ తర్వాత వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూనే వచ్చారండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తూనే వచ్చారు. వాళ్ళు అనుకున్న ల్యాండ్కి వెళ్ళటానికి వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు అనుకున్న ఈ ఇజ్రాయెల్ దేశం ఎవరిది అంటే అది ఇజ్రాయేలుదే. వీళ్ళు ఎప్పుడైతే దేశంలో లేరో దేశమంతా ఖాళీ అయిపోయింది. 430 సంవత్సరాలు ప్లస్ 40 ఇయర్స్, మొత్తం ఎంత లెక్కండి, 470 సంవత్సరాలు. 470 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎవరు లేరు, ఎందుకంటే ఫరో బానిసలోనికి వెళ్ళిపోయారు ఈ ప్రజానికి అందరూ. ఎప్పుడైతే ఇజ్రాయేల్ దేశంలో ఎవరు లేరో చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరూ ఆ దేశాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. ఏమండి, ఎవరు లేకపోతే ఆ దేశంలో చుట్టుపక్కలను ఖాళీ మరి ఆక్యుపై చేస్తారుగా. దేశం మొత్తం అక్కడే ఉంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరూ ఆక్యుపై చేసేసుకున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఈ అరణ్య యాత్రలో వారు నడుస్తూ వెళ్ళే టయానికి అక్కడ అనేక మంది చుట్టుపక్కల ఉన్న చాలా దేశస్తులు అక్కడ ఆక్యుపై చేసుకుని అక్కడ స్థిరపడిపోయారు. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేసి ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారో వెళ్ళిన ఆ క్షణాలలో చూస్తే దేశమంతా ఖాళీగా ఉండాల్సింది. ఎవరి ఇల్లు వాళ్ళు ఖాళీగా ఉండాల్సింది, పోయి ఏమైందో తెలుసా, అందరూ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎక్కడుంటాం మనం, ఇప్పుడు ఈ దేశంలోకి వచ్చేసాం, ఇప్పుడు ఎలా ఉంటాం? యెహోషువ అనే దైవజనుడైన నాయకుని దేవుడు నిలబెట్టుకుని 12 గోత్రాలకు చీట్లు వేసి ఏం జరిగిందంటే ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు, ఆక్యుపై చేసుకోవటం మొదలెట్టారు. యెహోషువ చీట్లు వేసి అన్నాడు, పలానా గోత్రం ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోండి, పలానా గోత్రం ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోండి, పలానా గోత్రికులు పలానా ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోండి. అలాగే ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని మరి ఒక్కొక్క గోత్రికులు ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. హెబ్రోన్ అనే ఒక మరి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి రాజు ఎవరంటే అనాకు అనే వంశస్థుల్లో ఒక రాజు ఉన్నాడు. హెబ్రోన్ అనే ప్రాంతానికి రాజు ఎవరంటే అనాకు. ఇప్పుడు అన్నిటినీ జయించారు, కానీ అనాకును జయించాలంటే చాలా కష్టం. కానీ హెబ్రోన్ని జయించాడండి ఎవరంటే కాలేబు అనే ఒక వీరుడు. కాలేబు అనే ఒక వీరుడు హెబ్రోన్ని జయించాడు, దాన్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు, ఆక్యుపై చేశాడు. ఎప్పుడైతే ఆక్యుపై చేసుకున్నాడో ఇప్పుడు హెబ్రోన్ అనే ప్రాంతము నుండి కొద్దిగా ముందుకు వెళితే కిరియత్ సఫేర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఏంటండి, కిరియత్ సఫేర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇప్పుడు ఆ కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలి, అంటే ఆక్యుపై చేసుకోవాలి. ఇప్పుడు కాలేబు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు మన వాక్యం అదే. ఏమని ప్రకటన చేస్తున్నాడు తెలుసా? కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని ఎవరైతే స్వాధీనపరచుకుంటారో నాకు ఒక్కగానో ఒక కుమార్తెను వాళ్ళకిచ్చి నేను పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యంలో మనం వెళ్దాం. కాలేబు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏంటో తెలుసా?
కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని ఎవరైతే స్వాధీనం పరుచుకుంటారో నాకు ఒక్కగానొక్క కుమార్తె అక్సాను ఇచ్చి నేను పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడండి. ఇప్పుడు ఆ కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని ఒక వ్యక్తి స్వాధీనపరుచుకున్నాడు. అతని పేరు ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి. అతని పేరేంటి? ఒత్నీయేలు. ఒత్నీయేలు అనే ఈ వ్యక్తి ఆ కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడండి. ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నాడో అక్సాను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఇలాంటి ఛాలెంజే బైబిల్లో ఇంకొక రాజు చేశాడు. అతని పేరు సౌలు. సౌలుకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఏమని ఛాలెంజ్ చేశాడంటే 40 సంవత్సరాల టైంలో ఎవరైతే గొలియాతును చంపి హతం చేస్తారో వాళ్ళకి నా పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెద్ద కూతురు పేరే మరి అక్కడ బైబిల్లో మనకి కనిపిస్తుంది. పెద్ద కుమార్తె పేరు మెరబు, రెండో కూతురు పేరు మీకాలు. రాజైన సౌలు ఒక ప్రకటన చేశాడు, నా పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తా మెరబుని. దావీదు అనే ఒక గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తి ఆ గొలియాతుని చంపి హతము చేసి తల తీసుకొచ్చి ఇదిగో రాజా చంపాను అని చెప్పి సౌలు దగ్గరికి వస్తాడు. రాజు అయిన సౌలు మాట ఇచ్చిన ప్రకారం మెరబునిచ్చి పెళ్లి చేయలా, మేకాలనిచ్చి పెళ్లి చేశాడు. మాట ఇచ్చిన మాట తప్పాడు, కానీ కాలేబు ఆ మాట తప్పలేదండి. ఎవరైతే ఈ కిరియత్ సఫేర్ అనే ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటారో వాళ్ళకి నా ఒక్కగానొక్క కూతురైన అక్సానిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అట్టి మాట ఇచ్చిన ప్రకారం అక్సానిచ్చి వివాహం చేశాడండి. ఆ మాట మీరు చదువుకోండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చదివి చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, కిరియత్ సఫేర్ పట్టుకొని కొల్లబెట్టు వారికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనుజు కుమారుడకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొని కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లు చేశాను. వెళ్తున్నాను ఆ సబ్జెక్ట్లోనికి. ఇప్పుడు ఒత్నీయేలుకి అక్సాకి వివాహం అయింది. చక్కగా ఇద్దరు భార్యాభర్తలు హ్యాపీ హ్యాపీగా ఉంటున్నారు. ఒకరోజు ఏమైందంటే అక్స తన భర్త అయిన ఒత్నీయేలుతో అంటుంది, ఏమండి మా డాడీ చాలా రిచ్ అండి. ఏంటంట, మా డాడీ చాలా రిచ్, మా డాడీని ఏదైనా కట్నంగా ఏదైనా అడుగుదామండి, ఎందుకంటే మనకంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది లేదు కాబట్టి మా డాడీని ఏదైనా కట్నంగా ఏదైనా అడుగుదాం, ఒక పొలాన్ని నేను అడగాలనుకుంటున్నా. ఆ కింద వచ్చిన మీరు చదువుకోండి, మా డాడీని ఒక పొలాన్ని నేను అడగాలనుకుంటున్నా, మరి మీరేమంటారు? మీరు వెళ్ళి అడుగుతారా అంటే, అమ్మో మీ డాడీతో మాట్లాడే అంత దమ్ము ధైర్యం నాకు లేదు, నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పాడు ఈ కాలేబు. ఈ కాలేబు మరి కాలేబుని అడగమన్నాడు ఆ ఒత్నీయేలు అనే వ్యక్తి. ఇప్పుడు ఈ అక్స ఏం చేసిందంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఒక పొలం కావాలి, నాకు దక్షిణ భూమి కావాలి, నాకు సౌత్ ల్యాండ్ కావాలి, దయతే నాకు అది దయచేవా అంటే, దేవుడు మరి ఈ కాలేబు తన కుమార్తె అయిన అక్సాకి దక్షిణ భూమి రాసిచ్చాడు అనే మాట మనం ఇక్కడ చదువుకోవచ్చు 15వ వచనంలో. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము. అయ్యా డాడీ నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయి డాడీ. దక్షిణ భూమి ఇచ్చావు, ఒక ల్యాండ్ నాకు ఇచ్చావు, ఒక పొలాన్ని నాకు ఇచ్చావు, నాకు నీటి మడుగులు కూడా నాకు దయచేయు డాడీ అని కూడా అడిగిందండి. నీటి మడుగులతో పాటు ఈ కాలేబు ఏం చేశాడు తెలుసా, పల్లెపు మెరకు మడుగులు ఇచ్చాడు, పల్లెపు మడుగులు కూడా ఆమెకి అనుగ్రహించాడు. ఈ సందర్భాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన దేవునికి చప్పట్లు కొడుతూ మరొక్కసారి ప్రభు మనం గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం నుండి కొన్ని విషయాలు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ సందర్భం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ అక్సా చేసిన ప్రార్థన అసలు కొన్ని విషయాలు, కొన్ని లోతైన మర్మాలు ఈ విషయాల్లో దాగి ఉన్నాయి. చూద్దాం, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అక్సా అనే మాటకు అర్థం ఏంటంటే యాంక్లిట్ అనే అర్థం అండి. చెప్పాలి, అక్సా అనే మాటకు అర్థం ఏంటి? యాంక్లిట్ అంటే కడియము అనే అర్థం. చేతికి పెట్టుకునేది బ్రాస్లైట్, కాళ్ళకు పెట్టుకునేది కడియము అని పిలుస్తారు. అక్సా అనే మాటకు అర్థం ఏంటంటే యాంక్లిట్ అంటే కడియము అని పిలుస్తారు. ఈరోజు నా సందర్భం అక్సా ఎవరికి సాదృశ్యం అంటే కూర్చున్న మనకు సాదృశ్యం, కాలేబు ఎవరికి సాదృశ్యం అంటే ప్రభుని యేసయ్యకు సాదృశ్యం. అక్సాకి కాలేబుకి మధ్య జరిగిన ఆ ఎన్కౌంటర్ ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు. అక్సా ఎవరికి సాదృశ్యం? కూర్చుని చెప్పాలి. అక్సా ఎవరికి సాదృశ్యం? మనకు సాదృశ్యం. కాలేబు ఎవరికి సాదృశ్యం? మనం నమ్ముకున్న ప్రభుని రక్షకుడైన యేసయ్యకు సాదృశ్యం. ఈరోజు కొన్ని దీనిలో నుండి కొన్ని లోతైన మర్మాలు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు. అదే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు
తన తండ్రిని ఒక పొలము అడుగుటకు. చాలండి చాలండి. ఏంటంటే తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అంటే ఇంకా అడగలా, ఇంకా అడగలా. కాలేబుని అక్సా తన తండ్రిని ఒక పొలాన్ని అడగటానికి వెళ్ళబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్, అక్సా రికగ్నైజ్ హర్ నీడ్. అక్సా రికగ్నైజ్ హర్ నీడ్ అంటే తనకేది కావాలో, తనకేది అవసరంగా ఉందో తను గుర్తించింది. చెప్పాలి, తనకి ఏది కొరతగా ఉందో, తన నీడ్ ఏంటో తను గుర్తించింది. ఈరోజు మీకు ఏది కొరతగా ఉందో మీరు గుర్తించగలిగారా? మీకు ఏది కావాలో, ప్రభు దగ్గర నుంచి మీరు ఏది పొందాలని ఆశపడుతున్నారో అది మీరు గుర్తించగలిగారా అని అంటున్నాను నేను. హల్లెలూయా. గుడ్డి భర్తిమై, గుడ్డి భిక్షగాడైన గుడ్డి భర్తిమై ఇప్పుడు కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఇప్పుడు ఆ కేకలికి ప్రభు అన్నాడు, వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో ప్రభు అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి? అయ్యా నాకు చూపును ప్రసాదించయ్యా. చూడు అయితే అన్నాడు. వచ్చిన వాడు, వాడు ఎప్పుడైతే తన నీడ్ తను తెలుసుకున్నాడో, భర్తీమై తన నీడ్ ఏంటో తనకు తెలుసు. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు అడుగుతున్నాడు, నీ నీడేంటి, ఏంటి నీ కొరత? అయ్యా నాకు చూపును ప్రసాదించయ్యా. గుడ్డివాడు కానీ ఇప్పుడు చూస్తున్నాడు. చెప్పలు కొడితే దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీతో ప్రభు అంటున్నాడు, ప్రభు దగ్గరికి రాకముందు మీ నీడ్ ఏంటో మీకు తెలుసా? చెప్పాలి, మీకు ఏది కొరతగా ఉందో మీకు ఆ గ్రహింపు మీలో ఉందా? చాలామంది అంటారు, ఏదోటి ఇచ్చేయండి ప్రభువా, నీ ఇష్టం, ఏదోటి ఇచ్చే. ఒక లెంపకాయ ఇస్తారు, కావాలా? ఏంటంట, ఏదోటి ఇచ్చే, నీకు నచ్చింది ఇచ్చే. లెంపకాయ కావాలి ఎవరికైనా? మీ నీడ్ ఏంటో అది మీరు గ్రహించాలి. మీ ఇంట్లో, నీ కుటుంబంలో ఏది కొరతగా ఉందో, ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను పీడించేస్తుందో, ఆ కొరత ఏంటో అది నీకు గ్రహింపు ఉందా? ఈరోజు ఆ గ్రహింపు, ఈరోజు నువ్వు ఆ గ్రహింపు నీలోకి వస్తే ఖచ్చితంగా నువ్వు పొందగలవంటాను నేను. హల్లెలూయా. ఒక ప్రభు దగ్గర ప్రార్థించే మనకు ఒక క్లారిటీ ఉండాలండి, ఒక క్లారిటీ ఉండాలి. యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ పేరేంటని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అది నీ పేరేంటో చెప్పరా అంటే, పేరు తర్వాత, ముందు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం తర్వాతరా, ముందు పేరు చెప్పు. అబ్బాయి గారు క్లారిటీ లేదు ప్రార్థనలో, తన నీడేంటో చెప్పట్లా. ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పంటే నన్ను ఆశీర్వదించు. దేవుని కోపం వచ్చి తొడగూటి మీద ఒక్క దెబ్బ కొట్టాడండి, తొడగూటి వసిలిపోయింది. దేహభాగం మొత్తంలో తొడ చాలా బలమైనది. ఆ తొడ, ఈ ప్రాంతం, ఈ తొడ చాలా బలమైనది. ఎప్పుడైతే ప్రభు ఆ తొడగూటి మీద కొట్టాడో తొడగూటి వసిలిపోయింది. అప్పుడు దండం పెట్టి అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా. ఇదేదో ముందు చెప్పుంటే ఈ బాధ పడేవాడు కాదుగా. అయ్యా నా పేరు యాకోబయ్యా. ఇప్పుడు ఎప్పుడైతే తాను ఎవరు రికగ్నైజ్ అయ్యాడు, తనెవరో, తన నీడేంటో ఎప్పుడైతే తను రికగ్నైజ్ అయ్యి ప్రభుకి తన నీడేంతో చెప్పాడు, ఇప్పుడు యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్సా రికగ్నైజ్ హర్ నీడ్. ఈరోజు నీకేది కావాలో ఆ గుర్తింపు, ప్రభు ద్వారా నువ్వేం పొందాలో ఆ క్లారిటీ నీకుందా? కూర్చుని వాళ్ళు చెప్పాలి, ప్రభు దగ్గరికి వస్తున్న నీకు ఆ క్లారిటీ ఉండాలి. అన్న ఒక ప్రార్థన చేస్తే, నేను తెలుసా ప్రభువా, నీ దాసురాలనే నాకు ఒక్క మగబిడ్డను దయచేయ్యా. అది చాలయ్యా, క్లారిటీ అండి. ప్రభు ఎవరినో ఒకరు ఇచ్చేయి కాదు, కాదు. అన్న చేసే ప్రార్థన చూడు, అయ్యా నీ దాసురాలనైనా నాకు ఒక్క మగబిడ్డను దయచేయ్యా. ఎంత క్లారిటీగా ప్రార్థన చేస్తాను చూడండి. ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థించే నీకు ఆ క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ ఉందా? ఆ గుర్తింపు ఉందా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, హక్సా తన తండ్రి దగ్గరికి రాకమునిపే, హక్సా తన తండ్రి దగ్గరికి రాకముందే తన నీడ్ ఏంటో, తన కొరత ఏంటో ఆమె గుర్తించింది. ఇది హక్సాలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్వర త్వరగా సెకండ్ పాయింట్లో నేను వెళ్తున్నా. ఇప్పుడు తన నీడ్ ఏంటో హక్సా తెలుసుకుంది, తన నీడ్ ఏంటో హక్సా తెలుసుకుంది. తెలుసుకున్న ఆమె ఎక్కడికి వెళ్ళింది? చెప్పాలి, తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? తన నీడ్ ఏంటో తీర్చగలిగిన వాణి దగ్గరికి వెళ్ళింది. అది సెకండ్ పాయింట్. ఈరోజు నీ నీడ్ ఏంటో నీకు తెలుసు, కానీ దాన్ని తీర్చగలిగిన వాణి దగ్గరికి వెళ్తున్నావా? రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? అది ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తా. ఇంట్లో టేప్ రికార్డర్ కొనుక్కున్నాం, టేప్ రికార్డర్. ఆ టేప్ రికార్డర్ పాడైపోయింది,
టేప్ రికార్డర్ పాడైపోతే టాపీ మేసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా టేప్ రికార్డర్ పాడైపోయింది, దీన్ని బాగు చేయి అంటే టాపీ మేస్టర్ ఏమంటాడు తెలుసా, ఒరే ఒకసారి ఆ టాపీ తీసిరా, ఒరే సున్నం తీసిరా, టాపీ పెట్టి రెండు దెబ్బలేసి సున్నం దాని మీద వేసాడు అనుకోండి, టేప్ రికార్డర్ ఏమైపోద్ది చెప్పాలి, అయిపోవడమే. ఆ కొద్దో కాస్త కాస్త ఆన్ అయ్యేది ఈ టాపీ మేస్టర్ తీసుకొచ్చే ఈ ఈ వ్యక్తి చేసిన పనికి మొత్తానికే అయిపోద్ది, మొత్తం శూన్యమైపోయింది. ఇది ఇంకో మాట చెప్తా, ఐ అలర్జీతో బాధపడుతున్నావు అనుకోండి, కంటి జబ్బుతో బాధపడుతున్నావు. ఇప్పుడు ఆ ఐ అలర్జీ మనకు ఆ బాధ నుండి ఆ రోగం నుండి విడుదల పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఐ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, సాఫ్ట్వేర్ చేసే ఒక ఉద్యోగి దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఐ అలర్జీ ఉందనుకో అని చెప్పామనుకో, వాడు సాఫ్ట్గా డీల్ చేస్తే ఉన్నా కను కాస్త అయిపోద్ది. అంటే నీకున్న కష్టాలు నిజమైనవే, అబద్ధం అని నేను అంటలేదు, నీకున్న బాధలు నీకున్న సమస్యలు అవి నిజమైనవే, కానీ నువ్వు వెళుతున్న ఆ ప్రదేశాలు కరెక్ట్ కాదు అంటాను నేను. హక్సా చూడండి, తన నీడ్, హక్సా తనకి ఏది కావాలో తన నీడ్ ఏంటో గుర్తించింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తన నీడును గుర్తించిన ఆమె తన నీడ్, తన కొరతను తీర్చగలిగిన వాణి దగ్గరికి వెళ్ళింది. కొట్టని బిగ్గరగా చెప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.